ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురం సర్పంచ్ ఓబుల సీతారామరెడ్డి ఆధ్వర్యంలో డ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తూ మా గ్రామాన్ని దేశంలోని స్వచ్ఛ భారత్గా చేశామని, ప్రతి మంగళ శుక్రవారం నాడు డ్రై డే రోజున క్రమంలో బ్లీచింగ్ పార్కింగ్ మొక్కలు నాటి వాటికి టీ గార్డ్స్ ఏర్పాటు చేసి సంరక్షిస్తూ నర్సరీ మండల అధికారులు గుర్తించారని, వైకుంఠధామం పనులు పూర్తి వస్తున్నాయని, తల్లాడ మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ శీలం ముత్తారెడ్డి, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి ఉషా, గుమస్తా ఇనుపనూరి రామాంజనేయులు, నారాయణ మరియు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గోగుల సీతారామరెడ్డి డ్రై డే ప్రోగ్రాం సందర్భంగా ఈ ఇళ్లల్లో ఉన్న పట్టల్లో ఉన్న మురికి నీళ్ళు కానీ, మన టైర్లో ఉండే నీళ్ళని కానీ ఎప్పటికప్పుడు పూర్తిగా తొలగించుతూ మేము తిరుగుతూ ప్రజల్లో అవగాహన పెంచుతూ డెంగ్యూ దోమలు పెరగకుండా చూస్తున్నాం. ఈ చెత్త చెదారం కూడా లేకుండా మొత్తం కలుపు మందు కొట్టిస్తున్నాం. ఈ మొక్కల పోయిన సంవత్సరం వేసినవి కానీ ఈ సంవత్సరం వేసినవి కానీ లేని చాట్లో కూడా మొత్తం మొక్కలు మొత్తం వేస్తూ కాదు, మండలంలోనే టాపుగా 2900 మొక్కలు, గ్రామంలో 800 మొక్కలు, ప్రతి ఇంటికి 2కి తగ్గకుండా పూల మొక్కలు వేసి ఖమ్మం జిల్లాలోనే పూల మొక్కలతో మంచి నీట్గా మా గ్రామంలో ప్రతి ఒక్క మొక్కకి టీకాలు దాదాపు 20 రోజుల నుంచి 10 మంది మొక్కలతో ప్రతి ఒక్క మొక్కని కూడా కాపాడటం కోసం వరసాని బతికి అన్నట్టు ప్రతిరోజు మొక్కలను వేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఊడవటం, అంటే ప్రజలే స్వచ్ఛందంగా ఉదయం సాయంత్రం ఊడుతూ ఎప్పుడూ నీట్గా ఉంటుంటుంది. మన రాష్ట్రం కాకుండా కేరళలోనే ఒక మోడల్గా ఉన్న గ్రామం అది, ప్రజల్లో వచ్చే ప్రజలు చెప్పుకుంటూ ఉంటుంటారు బయట నుంచి. ఒకరోజు గ్రామం కోసమే పనిచేస్తూ గ్రామాన్ని నీట్గా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా మెచ్చుకునేటట్టు. అందరికీ నమస్కారం. నేను తల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు ఉషా. ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు, వైకుంఠధామ నిర్మాణం కానీ, సెగ్రిగేషన్ షెడ్స్ కానీ, డైలీ హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ కలెక్షన్, గార్బేజ్ కలెక్షన్ కానీ, ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేస్తూ ప్లాంటేషన్ కానీ, నర్సరీలో కూడా మంచి మొక్కలు పెంచి ఊళ్ళో ఇంటింటికి మంచి మొక్కలు పంచుతూ, ప్లాంటేషన్లో కూడా 100% ప్లాంటేషన్ ఉంచుతూ నీట్గా గ్రామాన్ని నీట్గా మెయింటైన్ చేస్తూ ప్రగతి పదంలో ముందుకు పోతున్నాం. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాము. ఈఇయర్ ప్లాంటేషన్లో కూడా 800 మొక్కలు ఇంటర్నల్ రోడ్స్కి, ఫీల్డ్ ఎవెన్యూకి 400 మొక్కలు కూడా నాటించి గ్రామం మొత్తం గ్రీనరీగా ఉండేలా పాటుపడుతున్నాము. ఇంకా ఈ శానిటేషన్ ప్రోగ్రాంలో డ్రై డే ప్రోగ్రామ్ ఒకటి ప్రతి మంగళవారం శుక్రవారం కండక్ట్ చేస్తూ ప్రతి వార్డు మెంబరు వాళ్ళ వార్డులో ప్రతి ఇంటికి చొరవ తీసుకొని పాల్గొని ప్రతి ఇంట్లో నీట్నెస్ ఉండేలా మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఇది ఈ కోఆపరేషన్ ఇంకా ప్రజల నుంచి కూడా ఇంకా ఉంటే ఇంకా సక్సెస్ అవుతామనేసి తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ.